ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. నిర్మాణంలో ఉన్న కూలిపోయిన గోడ కూలి ఏడుగురు మృతిపై సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారికి సరైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కుండపోత వర్షం వల్లే గోడ కూలినట్లుగా అధికారులు సీఎంకి తెలిపారు. నిన్న హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి బాచుపల్లిలోని రేణుకా ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న కన్స్ట్రక్షన్ కార్మికుల షెడ్పై రిటైరింగ్ గోడ కూలడంతో ప్రమాదం జరిగింది. అదే ఘటనలో ఏడుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. మృత్యువాత పడిన కార్మికులు ఒడిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. పోలీసుల తీరు వల్ల మృతుల సంఖ్య పెరిగిందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే గోడ కూలిన కాసేపటికే సహాయక చర్యల్లో పాల్గొనేందుకు స్థానికులు వచ్చినా పోలీసులు అనుమతించలేదు. ఘటనా ప్రాంతానికి ఎవరిని కూడా అనుమతించకుండా లోపల ఏం జరిగిందో బయటకు తెలియనీయకుండా చేశారు. ఇక విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాంప్రసాద్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాంప్రసాద్, చెప్పండి, అక్కడ మృతుల సంఖ్య ఎంతవరకు ఉంది? ఇక స్థానికులు చెప్పే మాట ఏంటంటే పోలీసులు అనుమతించకపోవడమే మృతుల సంఖ్య పెరిగిందని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? అవును సతాజ్, మనం చూసినట్లయితే నిన్న జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో బాచుపల్లిలో ఘటన వద్ద ఘటనా స్థలంలో మనం ఉన్నాం. నిన్న జరిగినటువంటి ఈ ఘటన క్రమంలో అయితే సాయంత్రం సమయంలో వర్షం కురిసిన వెంటనే, అంటే వర్షం సుదీర్ఘంగా గంటపాటు కురిసింది. గంటపాటు వర్షం కురిసిన అనంతరం ఇది ఏదైతే కన్స్ట్రక్షన్ కంపెనీ రైస్ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించినటువంటి 30 అడుగుల రిటర్నింగ్ వాల్ అయితే ఒక్కసారిగా కుప్పకూలడం జరిగింది. కుప్పకూలిన ఘటనలో అయితే ఇక్కడ బిల్డింగ్ సెంటరింగ్ వర్క్ చేసేందుకు వచ్చినటువంటి కార్మికులు అందరూ కూడా ఇక్కడ నివాసం ఉంటారు. ఎందుకంటే ఇప్పటికీ ఇది 5 అంతస్తులకు పర్మిషన్ తీసుకుంటున్నామని చెప్తున్నప్పటికీ కూడా అనుమతులు లేవని చెప్పేసి గతంలో హెచ్ఎండిఏ కానీ ఇటు జిహెచ్ఎంసీ మున్సిపల్ అధికారులకు చాలామంది స్థానిక ప్రజలు కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఈ క్రమంలో నిన్న జరిగినటువంటి ఈ యొక్క ఘటనలో 7 మృతి చెందడం జరిగింది. ఒడిశాకు సంబంధించినటువంటి 4 పాటు ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి ఒకే కుటుంబానికి చెందినటువంటి 3 కూడా ఈ యొక్క ఘటనలో మృతి చెందడం జరిగింది. మృతి చెందిన వారిలో అందరూ కూడా 32 ఏళ్ల వయసుకు లోబడి ఉన్నటువంటి కార్మికులు కావడం కొంత బాధాకరమైన విషయమని చెప్పవచ్చు. అంతేకాకుండా ఒకే కుటుంబంలో, అంటే గత 2 రోజుల కిందనే ఇక్కడికి రావడం జరిగింది. వారికి ఒక రూమ్ను కేటాయించడం జరిగింది. రూమ్ను కేటాయించిన అనంతరం అక్కడ ఉన్నటువంటి భార్య, భర్త, 4 సంవత్సరాల కుమారుడు నివాసం ఉంటున్నటువంటి ఆ రూమ్పై కూడా ఈ యొక్క వాల్ కూలడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లయితే మనకు స్థానిక ప్రజలు తెలుపుతూ ఉన్నారు. మనం చూడవచ్చు నిన్న సాయంత్రం 5:30 ప్రాంతంలో వర్షం ఒకసారిగా బీభత్సం సృష్టించిన నేపథ్యంలో అయితే వర్షం పూర్తయిన అనంతరం 6:30 నుంచి 7 మధ్యలో మాత్రం ఇక్కడ ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తూ ఉంది. ప్రమాదం జరిగినటువంటి తీరును మనం ఒకసారి గమనించినట్లయితే ఈ వాల్ ఏదైతే ఉందో, ఈ వాల్ ప్రధానంగా ఆ కన్స్ట్రక్షన్ సైట్కి సంబంధించి ఆల్రెడీ ఒక వాల్ ఉంది. ఆ వాల్కు అనుబంధంగా మరొక 30 ఫీట్ల వాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ సైట్కు వెనక భాగంలో ఉన్నటువంటి ఈ రూమ్లో అయితే నిర్మించడం జరిగింది. మనం చూస్తే ఈ కన్స్ట్రక్షన్ సైట్కు ఇక్కడి నుంచి రావడానికి తప్ప ఈ చుట్టుపక్కల మొత్తం కూడా అంతా బారికేడ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. కార్మికులను ఇక్కడ 24 గంటలలో సుమారు 18 గంటలకు పైగా పనులు నిర్వహిస్తూ వారిని ఉపయోగించుకుంటున్నటువంటి కన్స్ట్రక్షన్ సంస్థ వాళ్ళు రావడానికి వెళ్ళడానికైతే మనం ఇక్కడ విజువల్స్ ద్వారా చూడవచ్చు కేవలం 2 నిచ్చెనలను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ 30 ఫీట్ల గోడను దిగేందుకు వాళ్ళు ప్రతిరోజు కూడా పనులకు వెళ్లేందుకు వచ్చేందుకు వీలుగా 2 నిచ్చెనలను ఏర్పాటు చేసి ఆ నిచ్చెనల ఆధారంగానే వాళ్ళు కన్స్ట్రక్షన్ పనులు చేసి ముగించుకునే విధంగా అయితే అక్కడ నిచ్చెనలు ఏర్పాటు చేసి వాళ్ళు వచ్చే ముందుకు పోయేందుకు అయితే ఏర్పాట్లు చేశారు. ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పవచ్చు. ఎందుకంటే సుమారు 200కు పైగా కార్మికులు పనిచేస్తున్నటువంటి ఈ సైట్లో అయితే ఇట్లా ఎక్కేందుకు దిగేందుకు కనీసం ఏంటంటే 200 మంది కూడా అక్కడ నిచ్చెన చూస్తున్నాం మనం. ఆ నిచ్చెన ఆ విధంగా